కుర్చిగాడి దగ్గరే ఉంటుంది, జేబులో డబ్బున్న వాడినే దోచుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలసీ ఇదే. సంపన్నుల జోలికి వెళ్లే ధైర్యం సాహసం ఏ పార్టీకి ప్రభుత్వానికి లేవు. ఆర్థిక రంగంలో కొమ్ములు తిరిగిన వాళ్లం అని చెప్పుకుంటున్న ప్రముఖుల ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నీతి ఆయోగ్కు డెప్యూటీ చైర్మన్ అరవింద్ పనాగరియా, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రచిస్తున్న వ్యూహాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టబోతున్నాయా? మరోసారి బంగారం తాకట్టు పెట్టే పరిస్థితిని భారతదేశం ఎదుర్కోబోతోందా? పీఎఫ్ ఖాతాల మీద వడ్డీ రేట్లు తగ్గిస్తారని భావించినా ఈ స్థాయిలో తగ్గిస్తారని ఊహించలేదు. 17 ఏళ్లలో పీఎఫ్ ఖాతాపై ఇంతగా తగ్గించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారం పీఎఫ్ ఖాతాలో 5 లక్షలున్న ఉద్యోగి వచ్చే ఏడాది 3,000 రూపాయలు నష్టపోయినట్లే. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో మార్కెట్ రేట్లకు అనుగుణంగా వడ్డీ రేట్లను సవరించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది కేంద్రం. ప్రభుత్వం పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించడంతో ఇప్పుడు బ్యాంకులు కూడా ఇదే బాట పట్టనున్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపైన వడ్డీ తగ్గనుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలా దెబ్బది. సీనియర్ సిటిజన్స్ వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీద వాటి మీద తగ్గించారు. ఈ తగ్గించడం మూలాన వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది ఈ స్మాల్ సేవింగ్స్ మనకి అతి అవసరమైనటువంటి పరిస్థితుల్లో చాలా మన దీనికి వచ్చేవి, మా అవసరానికి వచ్చేవి. అలాంటి చిన్న మొత్తాల మీద వడ్డీ తగ్గించడం అనేది వాటిని డిస్కరేజ్ చేయడం అవుతుంది తప్ప వాటిని ఎంకరేజ్ చేస్తున్నట్టు అవ్వదు. వడ్డీ రేట్లు తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి కారణాలు చెబుతున్నా దీని వెనక సూత్రధారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానంలో ప్రపంచ ఆర్థిక పరిణామాలు, చమురు రేట్లు, ద్రవ్యోల్బణ నియంత్రణ లాంటి అంశాలకిచ్చినంత ప్రాధాన్యత ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లకివ్వలేదు. దీంతో వీటి మీద వచ్చే ఆదాయం గత 2 ఏళ్లలో పడిపోయింది. ఈ గ్యాప్ ను పూడ్చుకునేందుకే వడ్డీ రేట్లు తగ్గించాల్సి వచ్చిందని కేంద్రం అంటోంది. కేంద్రం ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించింది కాబట్టి ఆర్బీఐ కూడా త్వరలో తగ్గిస్తుంది. అంటే ప్రభుత్వంలోని 2 విభాగాలు ఒకదానికొకటి సమన్వయం లేకుండా ఎవరికి వారే స్వతంత్రంగా వ్యవహరించిన తీరుకు సామాన్యుడు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ చిన్న మొత్తాల పొదుపు మీద వడ్డీ రేట్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల మీద ఖచ్చితంగా దాడి చేసిందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చిన్న మొత్తం చిన్న 5 లక్షల లోపు ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీతో పోలిస్తే ఈ దీని మూలంగా జరిగినటువంటి నష్టం ఎక్కువగా ఉంటుంది. సో చిన్న మధ్యతరగతి వర్గాల్ని వేరుగా చేసి ఈ వడ్డీ రేట్లు తగ్గించుంటే కనుక బాగుండేది. ఆర్బీఐ గవర్నర్గా రఘురామరాజన్ తీరు ఆది నుంచి వివాదాస్పదం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రుణమాఫీ కుదరదని తేల్చి చెప్పిన ఈ పెద్ద మనిషి దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలు నిరర్థక ఆస్తుల్ని, వసూలు కాని రుణాల్ని ఎందుకు వదిలేశారు? 1,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన సంస్థల నుంచి ముక్కుపిండి సొమ్ము ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు? సుప్రీంకోర్టు అడుగుతున్నా కూడా 500 కోట్ల పైబడిన రుణ ఎగవేతదారుల జాబితాను ఇప్పటి వరకు కోర్టుకు అందించలేదు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? చిన్నవాళ్ళు చాలా కరెక్ట్గానే కడుతున్నారు. ఇప్పుడు మీరు ఈ డ్వాక్రా స్కీమ్స్ ఇవి చూసినట్టయితే అవన్నీ పర్ఫెక్ట్గా టైంకి కడుతున్నారు. వాళ్ళు ఒకవేళ కట్టకపోతే వాళ్ళకి ఒక రకమైనటువంటి సెల్ఫ్ ఇది ఫీల్ అయ్యి వాళ్ళు డెఫినెట్గా చిన్న మొత్తాల పొదుపు చేసుకునే వాళ్ళు, డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా కడుతున్నారు. కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లే ఎప్పుడూ కూడా డిఫాల్ట్ అవుతున్నారు. వాళ్ళందరూ విల్ఫుల్ డిఫాల్టర్స్, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. బ్యాంకులు వాళ్ళ వెనకాతలు పడి వాళ్ళకి అప్పులు ఇస్తాయి, కలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఉదారంగా ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయం ఆరంభం మాత్రమే. దీని ఫలితాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కనిపించనున్నాయి. మార్కెట్ రేట్లకు అనుగుణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి వీటిని సమీక్షిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గతంలో పెట్రోల్ ధరల విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనలే వచ్చాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. పైగా ఎక్సైజ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను రూపంలో మరింత మోత మోగించాయి. ఇప్పుడు పొదుపు పథకాలపైన ఇలాంటి ప్రభావమే కనిపించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. భవిష్యత్తులో పెన్షన్ ఖాతాలో నిధులపై వడ్డీ ఉండదని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఒకప్పుడు 15% ఉన్న పీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుతం అందులో సగానికి చేరింది. మన దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగదు కాబట్టి వీళ్ళు ఇంకా ఖరీదైన విలాసవంతమైన వస్తువులు తయారు చేయాలంటే ఈ మార్కెట్ విదేశాల్లోనే ఉంటుంది. కాబట్టి విదేశీ పెట్టుబడిదారులను, విదేశీ మార్కెట్లను సంతృప్తిపరచాలి. వాళ్ళ చేతుల్లో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఉంటాయి. కాబట్టి ఇది ఒక విశ్వాలయం. అమెరికా లాంటి దేశంలో కూడా ఒకప్పుడు సబ్ప్రైమ్ సంక్షోభం వచ్చింది 2008 ఆ ప్రాంతంలో. ఎందుకు వచ్చిందంటే దీనివల్లే వచ్చింది. ఇది ఒక
సంక్షోభాల మయం. దీని నుంచి బయటపడాలంటే కనుక దేశీయ ఆర్థిక వ్యవస్థను విదేశాలకు వాళ్ళ చేతుల్లో తాకట్టు పెట్టేటటువంటి ఒక విధానం నడుస్తుంది. మొక్క నాటకనే కాయలు కాస్తాయా, కాచి తీరాలంటోంది కేంద్ర ప్రభుత్వం. పదే పదే విఫలమవుతున్న పాలసీలను పట్టుకుని వేలాడుతోంది. ఒకరిద్దరిని సంతృప్తి పరిచేందుకు, వారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు సర్కారు వ్యవహరిస్తున్న తీరు సామాన్యుడిపై మోయలేని భారం వేస్తోంది. సంపన్నుల్ని, పన్ను ఎగవేతదారుల్ని, బ్యాంకు రుణాలు కట్టని వారిని వదిలేసి మధ్యతరగతి జీవులపై ప్రతాపం చూపిస్తోంది. ద్రవ్య లోటుని నిర్దేశిత లక్ష్యంలోగా కిందకు దించాలనే తపనతో తలాతోకాలేని నిర్ణయాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల వెలువడే ఫలితాలు ఇంతకంటే కఠినంగా ఉంటాయని మోడీ సర్కార్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.